కార్మికులు ఆర్థిక క్రమశిక్షణతో పాటు పొదుపు ఎలా పెంపొందించుకోవాలో కేంద్ర కార్మిక విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో హెల్ప్ సొసైటీ అనుసంధానంతో నూజివీడు మండలంలోని యనమదల గ్రామంలో సోమవారం శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బూర్వంచ గ్రామంలోని 40 మంది మహిళలు మొదటి రోజు శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తరపు నుంచి పల్లెల్లోనే ఎస్సీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, తర్వాత వారు సంపాదించుకునే విధానంలో నుండి వారి పిల్లల జీవనోపాధిని మరి చదువులు, తర్వాత వారి కుటుంబ అవసరాలు ఎలా గడుపుకోవాలనే విధానాల మీద అవగాహన తరగతులు నిర్మించుకుంటూ రాష్ట్రంలో, జిల్లాలో, వివిధ గ్రామాల్లో అనేక రకాలుగా వాళ్ళు ప్రోత్సహించుకుంటూ వారి తెలియని చాలా ముఖ్యమైన అంశాలను, కుటుంబ అవసరతల గురించి, మరి స్త్రీలు ధైర్యంగా ఎలా జీవించాలి, వారి బిడ్డలను ఎలా చదివించుకోవాలి, తర్వాత వారి భావితరాలకి ఉన్నతంగా ఆదర్శంగా ఎలా ఎదగాలనే అంశాల మీద అనేక రకాల క్లాసులు నిర్మించుకుంటూ ఇప్పటి వరకు మన గ్రామంలోనే మరి ఇప్పుడు 800 గ్రామం నుంచి మొదటి మీటింగ్గా ఏర్పాటు చేయమైనది. దీనిలో మరి అందరూ ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు, మరి ఓబీసీ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఇచ్చేటువంటి ఆందోళన గురించి కాకుండా వారు చెప్పే అంశాలను, తర్వాత కొన్ని విధానాలుగా చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారాగా నైపుణ్యాన్ని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వారు పూర్తిగా వారి జీవన స్థితిగతులను మార్చుకొని మెరుగైన అభివృద్ధి జీవితాన్ని పొందాలనే తలంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి మనకి అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ గారికి, మరి సిబ్బందికి కూడా మేము మనందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.